శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ ఆరుద్ర నక్షత్రంలో అంటే జన్మించిన వాళ్ళకి వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆరుద్ర నక్షత్రం అంటే ముఖ్యంగా పరమేశ్వరుడు యొక్క నక్షత్రం. అంటే పరమేశ్వరుడు ఎలా ఉంటాడు, కోపంగా ఉద్రిక్తంగా ఉంటాడు కదా, అలానే ఉంటాడు ఆరుద్ర నక్షత్రం. అంటే భోళా మనుషులు అని అర్థం. అంటే భోళాశంకరుడు అయితే మనం ఎలా అంటున్నాము, భోళా మనిషి అంటే కపటము కానీ కుట్ర కానీ ఇలాంటివన్నీ ఉండవు. ఓపెన్ హార్ట్, అంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడే వ్యక్తులు. ఉధృతమైన కోపం వస్తుంది, ఉన్నట్టుండి చల్లారిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, ఉద్యోగ వ్యాపారంగాల్లో విశేషమైన కీర్తి ప్రతిష్టలు, లాభాలు కలగటం, అలానే ప్రతి విషయంలో కూడా కొంత చాలా ఆలోచన అనేది బాగా ఎక్కువగా మెంటల్గా ఆలోచన చేస్తుంటారు. అంటే దీర్ఘంగా ఆలోచన చేయటం అనేది వీళ్ళ పని. అంటే దీర్ఘంగా చేయటం ఒకటి, నైపుణ్యతోటి ఆలోచన సరళి బాగా పెరగటం ఒకటి, ధైర్య సాహసాలు. అంటే వెనక ఏం జరుగుతుందో తెలియకుండానే కొన్ని మాట్లాడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కోప ఉద్రిక్తులు ఉంటాయి కాబట్టి. అలా స్త్రీలకు వచ్చేటప్పుడు కోపం ఉంటుంది, ఆలోచన పెరుగుతూ ఉంటుంది, కానీ ఉద్రిక్తమైన స్వభావం. అంటే ఓపెన్గా మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఓపెన్గా మాట్లాడటం, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం అనుకో. అంటే వీళ్ళకి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆరుద్ర నక్షత్రం లౌకిక తత్వం తక్కువ, లౌకికం తక్కువగా ఉంటాయి. అంటే ఏది మంచి ఏది చెడు అనేది కొంత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. వీళ్ళందరికీ కూడా, ఏదో విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా వీళ్ళందరికీ కూడా ఆలోచన తక్కువ, ఓపెన్గా మాట్లాడటం ఎక్కువ, మంచి ఆలోచనలే ఉంటాయి. అంటే ఎవరన్నా తిట్టాలన్నా కూడా తొందరగా బయటపడతారు. అర్జెంటుగా బయటపడకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. ఇలాంటి స్వభావంగా వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు, ప్రత్యేకంగా అందరితోటి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరితోటి కూడా కలిసి తిరగటం. అంటే వీళ్ళు ఏదో రంగంలో ప్రసిద్ధి చెందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా కీర్తి అనేది వీళ్ళ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కానీ ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం. కొంతమంది వీళ్ళలో ఏమిటంటే ఆరుద్ర నక్షత్రంలో కొంచెం పొట్టిగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, కొంతమంది మంచి పొడిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అది పాదాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క స్వభావం అనేది ఉంటుంది. అంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు రాహు మార్గదర్శనంలో జననం జరుగుతుంది. రాహు మార్గదర్శనంలో జననం జరగటం, ఈ ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉండటం జరుగుతుంది. అంటే రాహు యొక్క ప్రభావం, అలానే బుధుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ జీవితాన్ని శాసించే గ్రహాలు రాహు, బుధుడు. అంటే రాహు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు, నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, నెక్స్ట్ స్టెప్ లో జన్మలగ్నాధిపతి ఎక్కడున్నాడు చూసుకోవాలి. అయితే ఆరోగ్య పరంగా మటుకు కొంత శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. ఏదో ఆపరేషన్ అంటే ముక్కు, అలానే పొట్టకు సంబంధించిన, అబ్డామిన్ సంబంధించినవి కొన్ని ఆపరేషన్స్ అయితే కొన్ని ఉంటాయి. ఆరోగ్య పరంగా హెల్త్ పరంగా కొద్ది జాగ్రత్త ఉండటం మంచిది. అంటే కొంత లాంగ్ పీరియడ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీడికి నక్షత్రం వాళ్ళకి. సహజంగా మిగతా అవన్నీ కూడా కలిసి వస్తాయి. స్త్రీలు ఉత్సాహవంతంగా, కోపంగా, ఉద్రిక్తంగా ఉండటం, నలుగురిలో కలిసిపోవటం, భర్తకు తోడుగా ఉండాలనుకోవటం, అందరిలో కూడా నిన్ను మోనార్క్గా ఉండాలని అవకాశాలని ఆలోచన చేస్తుంటారు స్త్రీల యొక్క స్వభావంలో. క్రీడల్లో కానీ వీళ్ళకి బాగా, ఇప్పుడు క్రీడారంగంలో బాగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. క్రీడారంగంలో సంగీత సాహిత్యాల్లో, అలానే సంగీతంలో కానీ, పాటల్లో కానీ, కళాకారులు కానీ, ఇక్కడ సినిమా యాక్టర్లు కానీ, డ్రామాలు కానీ, పాత రోజుల్లో డ్రామాలు ఉండేవి, తర్వాత సినిమాలు అయిపోయినాయండి. అయితే అలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఆసక్తికరం ఎక్కువ ఉంటుంది.
ఇలాంటి వాటిల్లో క్రీడారంగం అనుకోండి, క్యారమ్స్ అనుకోండి, క్రికెట్ అనుకోండి, ఏదైనా సరే పాత రోజుల్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడంటే మారిపోయినాయిలేండి, ఇప్పుడు వేరే వచ్చినాయి కదా పిల్లలు ఆడుకునేవి సెల్ ఫోన్లో గేమ్స్ వచ్చినాయి. ఇప్పుడు అలా కూడా అదొక గేమ్, అలాగే గేమ్స్ మీద కూడా మంచి అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఆటల మీద కూడా. అంటే క్రీడాస్ఫూర్తి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క నక్షత్రం మీద రాహు యొక్క ప్రభావం కానీ అలానే మీద బుధుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత కోపంతో మాట్లాడతారో అంత తగ్గిపోతారు, కల్మషం ఉండదు, మళ్ళీ సౌమ్యతత్వానికి వచ్చేస్తారు. అటు సౌమ్యము కోపము రెండింటినీ కూడా ఒక మూవీకి విశ్రాంతి ముందు ఒక రకంగాను, ఫిలిం విశ్రాంతి తర్వాత ఒక రకంగాను ఉంటారు ఇల్లు. ఒకవైపు కోపంగా ఉంటారు, మళ్ళీ తగ్గిపోతారు. అంటే క్షమాగుణం అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అయ్యో అనవసరంగా వాళ్ళని అన్నానని బాధపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆరుద్ర నక్షత్రం యొక్క లక్షణం బోళా మనుషులు అని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వభావం. అయితే రాహు మార్గదశలో జన్మిస్తే రాహు తర్వాత గురు మహర్దశ, తర్వాత వాళ్ళకి బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ, శుక్ర మహర్దశ ఉంటుంది వీళ్ళకి. అంటే రాహు తర్వాత రాహు 18 సంవత్సరాల పాటు ఉంటాడు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. ఈ 18 సంవత్సరాల పాటు కూడా వీళ్ళకి ఈ రాహు తర్వాత ఎంబటే గురువు వస్తాడు. సహజంగా వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ విద్య ప్లస్ టూ అదే 12th స్టాండర్డ్ అప్పుడు వాళ్ళకి గురు మహర్దశ రావటం అనేది విశేషం. వివాహ సమయంలో కూడా వాళ్ళ గురు మహర్దశలో వివాహం అయిపోతుంటుంది వాళ్ళకి. అంటే గురు మహర్దశ 16 సంవత్సరాలు కాబట్టి అంటే ఆ సమయంలోనే ఏదో నిశ్చితార్థం జరగటం అవన్నీ జరుగుతుంటాయి. అంటే గురువు బుధుడు మహర్దశలు అనేవి వాళ్ళకి వివాహానికి సంబంధించినవి మహర్దశలు అని అర్థం. అంటే ఆ సమయంలో వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడిలో స్టార్టింగ్ కానీ గురువు ఎండింగ్లో కానీ వివాహం జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకి. అందువల్ల ఇక్కడ గురు మహర్దశ బుధ మహర్దశ కూడా వీళ్ళకి మంచి మహర్దశలే, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఏ దేవుని ఆరాధన అనేది చేయాలండి? రత్నం కూడా ఏ విధంగా ధరిస్తే మంచిది? తప్పకుండా అమ్మా, వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోమేధికాన్ని ధరించాలి. గోమేధిక అంటే గోమేధికం ధరించాలి, రాహు సంబంధించింది. అలానే గోమేధికంతో పాటు పచ్చ ఎమరాల్డ్ పచ్చ ధరించడం కూడా మంచిది. అంటే రెండూ మంచివే. అంటే ఫస్ట్ ప్రయారిటీ గోమేధికం ఇవ్వాలి, అలా ధరించాలి. ప్లస్ దేవుని యొక్క ఆరాధన ముందు ఇంపార్టెంట్గా, ముఖ్యంగా దేవుని యొక్క ఆరాధనలో ఖచ్చితంగా వీళ్ళు ఆరుద్ర నక్షత్రం శివుణ్ణి ఆరాధన చేయాలి, పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి చేయాలి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అయితే జాతకపరంగా చూసుకోవాలి, జాతకపరంగా ఏది బాగుంది ఏది బాగాలేదు, గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉందా, రాశిచక్రం భావచక్రం నవాంశం ఇవన్నీ కూడా అనుసరించి మాత్రమే పూజలు అనేవి చేయటం చాలా మంచిది అమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.